జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారికి స్థానికంగా ఈ రోజు మనందరిని ఇక్కడ ఆహ్వానించి చక్కటి ఏర్పాటు చేసిన మన రాజు గారికి ఇది ఉంగుటూరులో మొట్టమొదటిసారి నేను మీ అందరితోటి కలుసుకోవడం ఇంత ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో జనసేన పార్టీ బలం ఏంటో చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి మన వీర మహిళలందరికీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈరోజు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నాం ప్రధానంగా మన పార్టీ క్రియాశీలక సభ్యులు ఎక్కడైనా ఆపద జరిగితే ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనం వాళ్ళని ఓదార్చడమే కాకుండా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ని ఆ కుటుంబానికి అందించి శ్రీమన్నారాయణ గారు గతంలో పార్టీ కోసం చిన్న మధ్యతరగతి కుటుంబమైనా కూడా ఏ కార్యక్రమమైనా సరే నిన్ను మనసుతోటి పార్టీ విజయం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన నిలబడ్డారు కాబట్టి ఇది ఒక మన బాధ్యతగా ముందుగా మనం ఆ కుటుంబాన్ని కలిసి ఆ బిడ్డలు పాపం కష్టపడి చదువుకుంటున్నారు చిన్న పాఠశాలలో వాళ్ళకి పార్టీ ఎప్పుడు అండగా నిలబడుతుందని భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపే విధంగా సమష్టిగా నాయకత్వం అంతా జిల్లా నుంచి మనం వాళ్ళకి నిలబడతాం అనే ఒక మాట మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ కుటుంబానికి ఈరోజు అందించడం జరిగింది అది మన సంస్కృతి మన సాంప్రదాయం మన గౌరవించుకునే విధానం 40 సంవత్సరాలు కొంతమంది పరిపాలించారు 30 సంవత్సరాలు కొంతమంది పరిపాలించారు ప్రభుత్వంలో ఉండి కూడా సొంత పార్టీ కార్యకర్తల కోసం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా ఆలోచించలేదు ఈరోజు అధికారంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పార్టీలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడైనా ఆపద జరిగితే కేవలం 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజుకి కూడా కానీ మీ అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మనం కార్యక్రమం చేసినప్పుడు క్రియాశీలక సభ్యత్వం ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అదేవిధంగా మన జన సైనికులు ఎక్కువగా బైక్ ర్యాలీలు మోటార్ సైకిల్ ర్యాలీలు తీస్తుంటారు కాబట్టి చిన్న చిన్న యాక్సిడెంట్లు ఎక్కడ జరిగితే 50,000 రూపాయల వరకు ప్రతి ఆసుపత్రిలో కూడా తక్షణమే వాళ్ళకి చెక్లు అందేటట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అది ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా మనమంతా మనం కృషి చేస్తున్నాం చాలామంది ఇక్కడ యువత ఉన్నారు కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆహ్వానిస్తున్నాం జనవరి 12వ తారీఖున రణస్థలంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నాం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం ఏ కారణాల వల్ల పాలకులు యువతని ఉపయోగించుకున్నారు కానీ ఎక్కడ కూడా వారికి పరిశ్రమలు స్థాపించి వాళ్ళ కోసం అక్కడ ఉపాధి కల్పిస్తే వలసలకు వెళ్లకుండా ప్రశాంతమైన జీవితంలో గ్రామాల్లో బతకగలుగుతాం మా తల్లిదండ్రులతో ఉంటాం అని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఎంతోమంది ఆవేదనతో మాట్లాడారు మీ అందరికీ అవకాశం దొరికితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశాలు ఒకసారి దయచేసి మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో మన జనసేన పార్టీ ఛానల్లో చూడండి వాళ్ళ ఉన్న ఆవేదన వాళ్ళ ఉన్న పట్టుదల ప్రభుత్వం నుంచి స్పందించలేని మనస్తత్వం ఈ దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడే ఇంతకుముందు మీడియా మిత్రులు నన్ను అడిగారు ఆక్వారంగం గురించి జనసేన పార్టీ ఏం చేయబోతోందని నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గతంలో భీమవరంలో 6 రోజులు ఉన్నప్పుడు ఈ ఆక్వారంగం గురించి ఆక్వా రైతుల గురించి చాలా లోతుగా ఆయన అధ్యయనం చేశారు ప్రతి సందర్భంలో కూడా ఆయన మన పార్టీ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు అధ్యయనం చేసుకున్న తర్వాత ఎవరు స్పందించని విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు మీకు బట్ల అండగా నిలబడడానికి మీకు ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఆక్వా రైతులు నష్టపోతున్నారు ఈరోజున ఆందోళన దిగారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయింది ఇబ్బంది కలిగిస్తోంది దీని గురించి ఏం చేయాలి మన ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆలోచన రావాలి మనకి కానీ ఎక్కడైనా మీరు చూసారా ఈరోజు ఆ మత్స్యకార శాఖకు సంబంధించిన మంత్రి నేను 4 జిల్లాలు పర్యటించాను నాకు తెలిసిన వరకు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆయన నిలదీస్తారు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు కానివ్వండి ప్రభుత్వం నుంచి ఏమాత్రం భరోసా ఇవ్వలేకపోగా
ప్రతి సెక్టార్ ని డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆక్వా రంగం కోసం ఒక లాజిస్టికల్ హబ్ ఏర్పాటు చేయాలి ఉపాధి కల్పించాలి ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడే విధంగా కొన్ని ప్రోత్సాహకాలు చేయాలి సబ్సిడీలు ఇవ్వాలి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దీని గురించి దృష్టి సారించాలి ఎందుకంటే ఒకప్పుడు అద్భుతంగా ఇక్కడ వ్యాపార రంగంలో మన రైతులు రాణించే వాళ్ళు ఈ రోజు ప్రపంచ స్థాయికి ఎదిగో మనం మన ప్రాంతం నుంచి మీరు పడ్డ కష్టాల వల్ల మీరు కష్టపడిన ఉత్పత్తి వల్ల ఈ రోజు మన జీడీపీ గాని జీఎస్డీపీ గాని రాష్ట్రంలో మనకి అద్భుతమైన లెక్కలు ఉన్నాయని పెరిగిపోతున్నామని కావాల్సినంత రెవెన్యూ వస్తుంది ట్యాక్సెస్ వస్తుందని వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఆ కష్టమంతా మీదే మీరు ఈ ప్రాంతం నుంచి కష్టపడి చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి మీరు ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడే మన ప్రాంతానికి ఆ విధంగా ఆ గుర్తింపు వచ్చింది దాన్ని మర్చిపోతున్నారు సంఖ్య కోసం కాదు నేను చెప్పేది నిజాయితీ ఉండాలి పరిపాలనలో పరిపాలన చేత కాక ఈ రోజున కేవలం వ్యక్తిగత విమర్శల కోసం జనసేన పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం మీరు సమయమంతా వృధా చేస్తున్నారు రమ్మనండి ఎక్కడ చేస్తున్నారు మీరు గడప గడప చెప్పండి ప్రతి గ్రామంలో మీరు పర్యటించినప్పుడు గడప గడప అంటే కేవలం వైఎస్ఆర్సీపీ గడపలు కాదు గడప గడప అంటే ప్రతి గడపకి వెళ్ళాలి మీరు ఎందుకు ఎమ్మెల్యేలు మంత్రులు ముందుగానే అక్కడ పోయి స్టిక్కర్ అంటించేసి ఇంటికి వెళ్ళమని చెప్తున్నారు వాలంటీర్లు ఎందుకు కొంతమందికే మీరు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్నాయి బట్టలు లొక్కుతున్నాం బట్టలు లొక్కుతున్నాం అంటే ఎంతమంది బట్టలు చేరుతుందని చెప్పండి ఎక్కడైనా మనం గతంలో చూసామా రైతుల్లో ఎప్పుడైనా కులాలు తీసుకొచ్చామా చెప్పండి ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో రైతుల మధ్య కులాల చిచ్చు పెట్టిన సందర్భమే లేదు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మన సమాజంలో ఈ విధంగా ఓట్ల కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం క్రాపాళ్ళు ఏంటండి అసలు ఎక్కడ విన్నావా గతంలో మనం తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ఘనవరంలోనూ రాజుల్లో ఉన్నప్పుడు పర్యటిస్తున్నప్పుడు రైతులందరూ కూడా అదే ఆవేదన